హాయ్ వివర్స్ హాయ్ మాజినేలు ఈరోజు మనం వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే మీకు చూపించబోతున్నానండి అయితే ఇన్స్టాల్ చేసుకునే ప్రొసీజర్ అదంతా కూడా మీరు సో దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే కంపల్సరీగా ఈ వండర్ సేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ అనేది విండోస్ సెవెన్ కావచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ టెన్ కావచ్చు అది సిక్స్టీ ఫోర్ బిట్ వర్షన్లో మాత్రమే వర్క్ అవుతుంది సో చూడండి సో మీరైతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో గెట్ ఇన్ టు పీసీ సో లింక్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో ఇక్కడ మనకు గెట్ ఇన్ టు పీసీ లింక్ మీద ఒకసారి మీరు క్లిక్ చేశారనుకోండి ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ వెబ్సైట్ అయితే వస్తుంది ఇక్కడ మనకు చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి మీకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ వచ్చేసి ఇక్కడ సర్చ్ బాక్స్లో మీరు ఎంటర్ చేయండి సో నేను ఫిల్మోరా ఎంటర్ చేశాను గో బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి రాగానే ఈ లింక్ చూడండి వండర్ సైర్ ఫిల్ మోరా ట్వంటీ ట్వంటీ ఫ్రీ డౌన్లోడ్ అని మీరు ఈ లింక్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మనకు డైరెక్ట్గా దీని యొక్క ప్రొసీజర్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది మీరు ఒకసారి అయితే చూడొచ్చు తర్వాత కింద ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది అదే మాదిరిగా ఈ డౌన్లోడ్ అనేది అది జిప్ ఫైల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది ఆ జిప్ ఫైల్ ఓపెన్ కావడానికి పాస్వర్డ్ అనమాట ఈ లింక్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన వెంటనే మరీ సపరేట్గా ఇలాంటి ఫైల్ అనేది ఒకటైతే రావడం జరుగుతుంది ఓకే ఆ తర్వాత మీకు ఈ ఫైల్ మనకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది చూడండి ఇక్కడ సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ప్రజెంట్ అయితే సో క్యాన్సిల్లో పెట్టాను డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కిందికి రండి అట్లనే కామెంట్ సెక్షన్లోకి వస్తే సో వాళ్ళు జస్ట్ ఒక చిన్న వీడియో పెట్టుంటారు ఇక్కడ సింపుల్ ట్యూటోరియల్ అని రైట్ సో ఆ వీడియో మీద మీరు ఒకసారి అయితే క్లిక్ చేయండి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ సాఫ్ట్వేర్ని అయితే మీకు చూపిస్తుంది ఓకేనండి సో అందుకోసం అన్నట్టు నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది చాలామంది అడుగుతున్నారు అసలు ఈ వండర్ ఫిల్మోరని అని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలా వితౌట్ వాటర్ మార్క్ ఓకేనండి సో వాటర్ మార్క్ లేకుండా చేసుకోవచ్చు మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి బట్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది లింక్ అయితే మీరు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చండి ఓకేనండి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అందుకోసమైనా ఫస్ట్ ఈ వీడియో చేసిన తర్వాత ఈ ఫిల్మోర ట్యూటోరియల్ అనేది చేద్దామన్నట్టుగా సో చేయడం అయితే జరిగిందని ఎనీవే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్లో బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందొచ్చు థ్యాంక్ యూ